మహాపరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకే వేలాలు వందనాలు యేసయ్య. యేసయ్య ఘర్షణకాలంత మమ్మల్ని మీరు అగ్ని కింద భద్రపరిచినందుకు క్షణవర్క దినవర్క మిమ్మల్ని సజీలకలు ఉన్నామంటే నీ కృపణ ప్రభావ మరి నా ప్రభావ నీకెందుకు మాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్య. మరి నేను సన్నెస్ స్టార్ట్ చేసుకోబోతుండగానే ఆత్మకార్యం జరిగించి నా ప్రభావ సన్నెస్ మొత్తంలో నా ప్రభావ నీవే నా ప్రభావ అద్భుత కార్యాలు చేయమని నడుచున్నాం దేవ. మరి నా ప్రభావ సండే స్కూల్లో నా ప్రభావ ఎవరైతే హోస్టల్ ఉన్నారో నా వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ ఫ్యామిలీ కావాల్సిన అవసరతల్ని అయితే నీరే తీర్చమని నడుచున్న ప్రతి ఒక్క పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మరి నా ప్రభావ శిలోని వల్ల ఫ్రెండ్ ముందే నా ప్రభావ వాళ్ళ అన్నకి నా ప్రభావ వేస్తే కడుపులో నొప్పని మొన్న నుంచి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇప్పుడే వినియున్నాం దేవ. మరి నా ప్రభావ ఆ బిడ్డకి నా ప్రభావ ఇదే పూర్తి స్వస్థతను దయచేయండి వేసి, ఎందుకంటే స్వస్థపరిచి యెహోవాను నేనైనా సెలవిచ్చావు కనుక వేస్తే నీవే స్వస్థపరచమని నడుచున్నాం దేవ. నీ గాయపడిన హస్తాలతో ఆ బిడ్డను తాకిన ప్రభావ స్వస్థపరచమని నడుచున్నాం దేవ. వేసా ఇక్కడ వేలాది వందనాలు వేస్తే మరి నా ప్రభావ ఎప్పుడు దినం కల్లా నా ప్రభావ మేము అది ఆ కడుపు నొప్పి తగ్గిపోయింది, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరి ఒక శుభవార్త ఉండడానికి నీ కృపను దయచేయమని నడుచున్నాం దేవ. ఇంతవరకు నా ప్రభు మేము అందరూ గురించి మేము ప్రేయర్స్ చేసాం దేవ. మా ప్రేయర్స్ ఆలకించిన ప్రభు మాకు మంచి నా ప్రభు రిప్లైన్ ఇచ్చినందుకు వందనాలు వేసా. నీకు స్థుతులు స్థుతులు స్తోత్రం. మా కుట్టి వాళ్ళ డాడీని అలాగే ఎంజాయ్ వాళ్ళ డాడీని జ్ఞాపకం చేసుకుందా వేసా. వాళ్ళకి వాళ్ళ డాడీస్ కి నా ప్రభు నీవే స్వస్థపరచం చేస్తా. నీ గాయపడిన హస్తాలతో పుట్టి స్వస్థపరచమని నడుచున్నాం దేవ. మరి సండే స్కూల్లో నీ కృపను దయచేయండి వేసే. మరి యాక్షన్ సాంగ్ లో అలాగే నా ప్రభు హోంవర్క్ చెకింగ్ లో లెసన్ లో మరి గేమ్స్ లో ప్రతి దాంట్లో నీవే ఉండిన మహిమపరచమని నడుచున్నాం దేవ. అక్క వాళ్ళ లెసన్స్ చెప్పేటప్పుడు మేము దాన్ని శ్రద్ధగా విని మా జీవితంలో నేను దాన్ని అన్వయించుకోవడానికి నీ కృపను దయచేయమని నడుచున్నాం దేవ. లెసన్ ఇవి మాత్రమే మహిమ పొందమని చిన్న ప్రయత్నం చేసేటప్పుడు నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే పిల్లలు ప్రే చేసుకుందాం అందరం కూడా. 1 2 3 అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవ్వరు కళ్ళు తెరవకూడదు. అందరు జయన్ కళ్ళు మూసుకున్నానా? పరిశుద్ధ ప్రేమ కల తండ్రి ప్రభా ఈ సమయంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ప్రభా ఈ దినము సండే స్కూల్ ని ప్రారంభించిపోతుండగా తండ్రి నీ యొక్క కృపా సన్నిధి మాతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయనా ప్రభా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి నీ బిడ్డను బట్టి వందనాలు ప్రభా. వాళ్ళు నేర్చుకున్న ప్రతి నీనైనా ప్రభా నీకునైనా మాదిరికరంగానైనా ప్రభా మహిమకరంగానైనా ప్రభా వారు చక్కగా నేర్చుకుని నైనా ప్రభా వారు తరఫీతి పొందడానికి సహాయం దయచేయండి. నీ వాక్యంలో ఎదిగిపో చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను బట్టి వందనాలు ప్రభా. ఏదైతే అవసరాలు కోరుచున్నారో ప్రతి అవసరం ప్రభా నీ దయాశంకం చూపులు నడిపించమని ప్రార్థించేస్తున్నాం. ఈ సమయంలోనైనా ప్రభా మనిషిలోని వాళ్ళ ఇంటిలో నైనా కుటుంబంలో ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా బిడ్డనైనా ప్రభా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు తండ్రి. నీ యొక్క గాయపడిన హస్తాన్ని తన పైన ఉంచి నైనా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీలోని విశ్వాసం నాకు తండ్రి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నైనా ఎంజాయ్ వాళ్ళ డాడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్వస్థపరచండి, నెగిటివ్ రావడానికి నైనా మేమందరం కూడా చక్కగా నైనా ప్రభా మంచి సాక్ష్యాన్ని వింటకు సహాయం దయచండి. నైనా ఇక్కడ జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీ కృపాసన్ని తోడుగా అనుగ్రహించి నైనా మేము ఏదైతే చేస్తున్నామో నైనా సమస్తం నీకు మహిమకరంగా జరుగుటకు సహాయం దయచండి. మా యాక్షన్ ద్వారా తండ్రి ప్రభా నేను మహిమపరచటకు తండ్రి ప్రభా నీ వాక్యమునైనా వింటకం తండ్రి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమస్తాన్ని చేసి సమర్పించుకుంటూ ఏ విధమైన ఆటంకము ఇబ్బంది రాకుండా సహాయం చేయించమని అక్క వాళ్ళని అంకుల్ ని కూడా మీ చేసి సమర్పిస్తూ నైనా కార్యక్రమం అంతా కూడా నీకు మహిమాదమై జరిగించమని ఏస్తున్నామన్న ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లల యాక్షన్ సాంగ్ చేద్దామా? చేద్దామా? ఆ వచ్చేయండి అయితే. కమ్ ఆన్. ఓకే వెరీ గుడ్ పిల్లలు, చాలా చాలా గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. యాక్షన్ సాంగ్ చేసి దేవుని మహిమ పరిచేద్దాం. ఓకేనా? ఓకే పిల్లలు మనం బోట్ ఎక్కుదాం. ఎక్కుదామా బోట్ ఎక్కి? బోట్ ఎక్కి చక్కగా ఒక ప్రయాణం చేసుకుని వచ్చేద్దాం. అక్క నిమ్మక్క మీ దగ్గరకు వచ్చేస్తున్నాం బోట్ లో. ప్రజలక్క రావాలా అక్క? ఓకే పిల్లలు మీ బోట్ అన్ని రెడీగా పెట్టేసుకోండి. బోట్ లో ప్రజలు అక్కడ దగ్గరికి అలాగే నిండి అక్కడ దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకేనా?
చాలా రోజుల నుంచి మనం రిపీటెడ్ సాంగ్స్ చేస్తున్నాం కదా, ఈసారి కొత్త పాట నేర్చుకుందాం. నేర్చుకోవాలనుందా? సరదా సరదా ఆడరా సోదరా, సరదా సరదా ఆడరా సోదరా, పోకేమాన్ గో గేమ్ నీవు ఆడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్న వాలిరా, సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి, సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి, ఏ ఆట ఆడినా దేవుడు మెచ్చాలి, ఏ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి. సరదా సరదా అడరా సోదరా, సరదా సరదా అడరా సోదరా, పోకీమాన్ గో గేమ్ నీవు అడరా సోదరా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడి నీవు విన్న వాలిరా, సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి, సింధుల గెలవాలి ఎన్నో మెడల్స్ తేవాలి, అందరిలో వెలగాలి విశ్వాసంలో నడవాలి, ఈ ఆట ఆడిన దేవుడు మెచ్చాలి, ఈ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి, ఈ ఆట ఆడిన దేవుడు మెచ్చాలి, ఈ చోట నీ ఉన్నా ఆయన హెచ్చాలి. సూపర్ పిల్లలు, సూపర్. దేవునికి మహిమ కలుగును గాక. ఓవర్ టు ప్రజల అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ రాజు శంకర్. ఓకే, థ్యాంక్ యూ అక్క. శ్యామ అక్క చెప్పమ్మా. ప్రైస్ చూసారా? ప్రైస్ అక్క. ప్రైస్ అక్క. ప్రైస్ తలా. నిన్ను ప్రైస్ తలా. ప్రైస్ తలా. చూసాను రియాక్షన్ కూడా చూసాను. చాలా బాగా చేసింది. వెనకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి చూడు, అలాగే గుర్తు చేసింది. వండర్ఫుల్ చూడు. ఇంకా ఆయాసం వస్తుంది తనకి. అబ్బో వెరీ గుడ్. చూపించే. చూపించు మరి. అసలు ఇంట్లో మాట్లాడుతుందా అండి? అసలు ఇంట్లో సిస్టర్ మాట్లాడుతుంది సిస్టర్ చాలా కాదు, నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటుంది. మరి ఎందుకు రియా ఇక్కడ మాట్లాడట్లేదు? నువ్వు మాట్లాడవా ఈరోజు? లాక్స్ ప్రేయర్ చెప్తావా? అబ్బో వెరీ గుడ్. చాలు చాలు ఆ మాట చాలు. ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్.
హలో ఏం జాన్ హీరో జాయ్ డాడీ ఎలా ఉన్నారు వినిపించట్లేదు నానా మ్యూట్ లోనే ఉంది మైక్ ఆన్ చేసుకో బాగున్నారా మమ్మీ డాడీ ఓకే నాన్న బాగుంది చాలా బాగా చేసాం వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ఏంజలినా చూసాం బాగా చేసాం కింద ఏంటో రాసావేంటి మనకి ఇంకా మ్యాప్ వస్తుంది అక్కడ ఇంకా మిషనరీ ట్రిప్ ఇంకా అవ్వలేదు కదా మ్యాప్ మీద ఏమి రాయొద్దు అలా ఉంచండి అంతవరకే ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు మీరు ముగ్గురు భలే చేశారమ్మా యాక్షన్ సాంగ్ వెరీ గుడ్ జోసెఫ్ రాలేదు ఈరోజు అయ్యో నేను ప్రకాష్ కూడా రాలేదు గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ మా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి అందరు మ్యాప్ పాయింట్స్ భలే వేసేసారు కదా చాలా బాగా వేశారు ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ తిరగేసి చూపించి కనిపిస్తుంది అక్కా లెసన్ బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ బాగుంది అమ్మ గ్రేస్ వెరీ గుడ్ అమ్మా ఇన్ని వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 వెరీ గుడ్ అంటే ఎప్పుడన్నా ముంబై వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సువార్త చెప్తాస్తుంది హిందీలో వెరీ గుడ్ God bless you, Tali. Annie. Praise the Lord. Shelly, is it Grace? Very good. Very good. Very good. Very good. Very good. God bless you. Sanghita Snehit. చాలా కష్టపడ్డా అమ్మో భలే వేస్తున్నావు ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 సూపర్ గా ఉంది నాన్న ఎక్సలెంట్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు ఫర్ లింక్ నేమ్స్ క్యాథరిన్ ప్రైస్ టు లార్డ్ క్యాథరిన్ వెరీ గుడ్ చెర్రీ క్రిస్టియానా ఏది సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న God bless you. బాగుందిరా చూపించు అక్క తొందరగా ప్రేస్తులాడ్
లెసి అది ప్రింట్ అవుటా నువ్వు గీసావా ఏంటి ప్రింట్ అక్కా ఓ ప్రింట్ ఆ బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ పద్మ ప్రైస్ టు లార్డ్ థాంక్యూ అక్కా ప్రైస్ టు తల్లి గాడ్ బ్లెస్ యు థాంక్యూ అక్కా లెసి అండ్ ప్రింట్ అయిపోయిందా ప్రేమ ఏం చెప్తున్నావు బుక్ తెచ్చుకోవాలక్క లోపల మర్చిపోయాను అయ్యో ఓకే ఓకే నెక్స్ట్ వారం వెళ్ళొస్తాను ఓకే 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 ఫస్ట్ సాంగ్ కూర్చొని చేసావు కదా యాక్షన్ సాంగ్ తర్వాత వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ హీరో ఏడు మరి పడుకున్నాడా ఓకే ఓకే వెరీ గుడ్ కృష్ణ ప్రేయర్ చేసుకుని పడు చదువుకుని కదా God bless you Tanvi okay ba 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 vale ra sona na chala bond very good nana very krishma chala bond 1 2 3 4 5 6 7 8 9 10 20 thousand చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ బాగుంది చక్కగా అయ్యో ఏం మిస్ అయిపోయావు నువ్వు ఈ రోజు ఏ మీ ఫ్రెండ్ కూడా లేదు బైబిల్ రీడింగ్ చేయలేదా నువ్వు ఏది మిస్ అయిపోయావు చెప్పు ఒకసారి హ్యాపీ ఏసైతే మాట్లాడలేదా లేకపోతే ఏసై మాటలు వినలేదా ఏం చేసావు బైబిల్ చదవలేదు అక్క అయ్యో ఏసై మాటలు వినలేదా మమ్మీ మాటలు విన్నావా ఉదయం డాడీ మాటలు విన్నావా మరి ఏసే మాటలు వినాలి కదా విందామా మరి ఏసే మాటలు ప్రతిరోజు విందామా మమ్మీ మాటలు డాడీ మాటలు వినక ముందే ఏసే మాటలు మనం వినాలి సరేనా చేస్తామని రేపటి నుంచి చూపించమని థమ్స్ అప్ చూపించు ఒకసారి గాడ్ బ్లెస్ యు నాన్న రేపు మార్నింగ్ నువ్వు అలా చేయాలి నువ్వు ఏసైతే మాట్లాడాలి ఏసే మాటలు వినేయాలి అప్పుడు మమ్మీ డాడీతో మాట్లాడాలి అప్పుడు అన్నిట్లో ఫస్ట్ నువ్వే ఉంటావు ఓకేనా గాడ్ బ్లెస్ యు హాయ్ హెప్సిబా వెరీ గుడ్ చాలా బాగుంది చాలా ఏమ్మా అక్క హోంవర్క్ చేయట్లా అక్క ఎందుకంటే క్లాసెస్ ఎక్కువ ఉన్నాయి అక్క చేయలేకపోతే హోంవర్క్ చేయలేకపోతున్నాము క్లాసెస్ ఉండబట్టి అంటున్నారు మెమరీ వాల్స్ మాత్రం ఖచ్చితంగా నోట్స్ లో రాసుకోవాలి సరేనా ఏసై వాక్యం రాసుకోవడానికి కొంత సమయం మనం కేటాయించుకోవాలి ఓకే కాబట్టి ఏసై అప్పుడు నిన్ను బాగా దీవిస్తాడు ఏసై కొరకు మనం కొంచెం పని చేసామంటే అన్ని పనుల్లో ఏసై మనకి సహాయం చేస్తారు కాబట్టి అలా చేద్దాం గాడ్ బ్లెస్ యు నానా ఓకే
వీళ్ళు భలే ప్రజలు వెనక చూసావా, వీళ్ళు చేసి ప్రతి ఐటమ్ వెనకాల భలే డెకరేట్ చేస్తారు. సూపర్ నాన్న, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఓకే చెప్పురా అక్క. ఈరోజు కంప్యూటర్ ఎగ్జామ్ జరిగింది అక్క, అందుకే చేయలేదు అక్క హోంవర్క్. ఓకే అమ్మ, నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. ప్రతిరోజు చేసినప్పుడు ఒక్కరోజు చేయకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా, మీకు తెలుసు కదా ఆ భారం అంతా తెలిసేసే కప్పిద్దాం, నెక్స్ట్ టైం మనం చేసేద్దాం. ఓకేనా, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ హాయ్ పునీత్. పునీత్ వాయిస్ ఎలా, ఎలా చెప్పాలి అని అడుగుతున్నాడు అక్కనే. అలా చెప్పాలి. ఓకే జోయాష్, నీ మెమరీ వర్క్స్ నువ్వు చూసి చదివితే ఇక్కడ పునీత్ చెప్తాడు అనమాట. సరేనా, నువ్వు చూసి చదువు, పునీత్ నీ వెనకాల చెప్తాడు. చూసి చెప్తావా, నువ్వు చదువుతావా, కష్టమా? చెప్పు. వెరీ గుడ్ నానా. అక్క తమ్ముడు చెప్తాడు, తమ్ముడు ఇంకో తమ్ముడు. అయిపోయిందా, చెప్పు తొందర చెప్పు, డిఫరెన్స్ చెప్పే. చాలా బాగా చెప్పు. సరేనా, అలా మనం ఒకరు చెప్తే ఏస ఎంత బాగా తీస్తాడు మనల్ని. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ బాగా చేశారు మీరు, గాడ్ బ్లెస్ యూ. ఓ చూపిస్తున్నావు కొన్ని, వెరీ గుడ్. ఓకే అమ్మా, బాగా రాసుకున్నావు. ఓకే జోయాష్ క్లాప్స్, 1 2 3 4 5 6 7 8 9 10 20,000. పునీత్ నీకు కూడా పునీత్ పట్టు పట్టు పట్టు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. తగ్గిపోయినా మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్పాలి నువ్వు ఇక్కడ. ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ అన్న. ప్రదీప్ దగ్గర పెట్టినా, కొంచెం దగ్గరకు పెట్టు జోన. ఎంత చక్క రాసుకుందో చూసావా, పెద్ద చాలా 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 బాగుంది నాన్న చింతల్లి, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. బాగా రాసుకున్నావు నువ్వు. అసలు ఏమి మాటలు రానక అట్లా ఉంటుందా, ఆ రోజు లార్డ్స్ ప్రేయర్ చెప్పంటే భలే చెప్పింది, వండర్ఫుల్ గా. నెక్స్ట్ టైం ప్రజలక్క నెక్స్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ జోనాకి లార్డ్స్ ప్రేయర్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ జోన. నెక్స్ట్ పెన్సిల్ తీసి పెట్టారు.
ఓకే నాన్న బాగుంది జ్యోతి వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ నకేష్ నకేష్ అండి అన్న ఒంట్లో ఎలా ఉంది కొంచెం బాగుందా ఓకే ఓకే పడుతున్నాడా రానంటున్నాడు ఓకే వెరీ గుడ్ నాన్న ప్రైస్తాడు అక్క సెలీనా అక్క బాగున్నావా అక్క ఏం చేస్తున్నావు అక్క చెల్లి ఏం చేస్తుంది అక్క బాగుందా చూపించే ఫాస్ట్ చూపించే చెల్లి ఎప్పుడు మెమరీ వచ్చి చెప్తుంది ఓకే చెల్లి మెమరీ వర్స్ ఎప్పుడు చెప్తుంది మరి చెప్తుందా వచ్చే సంవత్సరం చెప్తుంది అంట అంతేనా చెల్లినా నెక్స్ట్ ఇయర్ చెప్తుందా చెప్తుందా ఓకే హల్లెలూయా ప్రైజ్ గా చెప్తుందా అమ్మ నేర్పించు నువ్వు ఓకే నాన్న భలే ఉందిరా బాగుంది బాగుంది సూపర్ వెరీ గుడ్ మనుషులు చెడుతనం నుంచి తొలగిపోయాడు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది చాలా బాగా చెప్పావు చెల్లి కూడా చెప్పాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వే గీసావా నిన్న ఎంత ఎక్సలెంట్ చూపించు మళ్ళీ మ్యాప్ ఇక్కడ ఎక్కడ ఓకే అది డాట్స్ కనిపించలేదు ఏంటో అనుకున్నాను అదే వెళ్ళాలనుకున్నది వెళ్ళలేదు అది హాఫ్ కనిపించింది ఇంకో హాఫ్ కనపడలేదు డాట్ పెట్టూనియా దగ్గర అది కొంచెం డార్క్ చేయతల్లి పెన్సిల్ తోటి డాట్స్ లాగా కొంచెం డార్క్ చాలా చాలా బాగా చేసావు మ్యాప్ పాయింటింగ్ చేసావు చాలా బాగుంది ప్రింట్ కాకుండా వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20,000 బోర్డ్ మార్కులు వచ్చేస్తాయి ఇక్కడ నుంచి వెరీ గుడ్ హలో హలో హాయ్ హీరోస్ ప్రైజ్ ది లార్డ్ బాగుంది నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నవ్వుతూ చూపిస్తున్నాడు మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి ఇద్దరు ఇద్దరు ఏం చేస్తారు చెప్పండి ఏం చేయలేదు ఇద్దరు అని ఒకసారి అక్క ప్రేయర్ చేయలేదు అక్క ప్రేయర్ చేయలేదు తమ్ముడు నువ్వేం చేయలేదు నేను కూడా ప్రేయర్ చేయలేదా ఒకసారి నువ్వు చెల్లి చెల్లి చెవులు పట్టుకో అక్క చెవులు పట్టుకో అక్క నువ్వు తమ్ముడు చెవులు పట్టుకో చెవులు రెండు పట్టుకో తమ్ముడు చెవులు నువ్వు అక్క చెవులు నువ్వు పట్టుకో గట్టిగా రెండు చేతులతో పట్టుకో పట్టుకో నేను ఈ చెవులతో చెప్పు చెప్పు ఈ చెవులతో పట్టుకోండి ఇద్దరు కూడా పట్టు ఈ చెవులతో చెప్పాలి నా మాటలు చెప్పు కొట్టకండి అరే అలా కాదు గట్టిగా కాదు గుట్టిగా పట్టుకోండి అంతే గుట్టిని అలా పట్టుకోవాలి అంతే గట్టిగా అనుకోండి ఈ చెవులతో చెప్పండి ప్రతిరోజు ప్రతిరోజు నేను నేను నువ్వు దేవుని మాటలు దేవుని మాటలు వినాలి వినాలి వింటావు కదా వింటావు కదా కొట్టున్నారా నేను వింటావా మరి అయ్యో చెవులు ఎప్పుడు వచ్చేసినాయా
ఓకే నేను కూడా పట్టుకున్నాను సరే ఈ చెవులతో నేను దేవుని మాటలు వింటాను ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 తీసాను నేను అక్క పావి అక్క కూడా తీసేస్తున్నారు ఓకే నానా గాడ్ బ్లెస్ యు రేపటి నుంచి విందాం సరేనా వెరీ గుడ్ ఓకే God bless you, Tanvi. Wonderful. Very good. నీ హోంవర్క్ తీసేసుకున్నాడా ఎరా తీసేసుకున్నావా నువ్వు హోంవర్క్ చేయలేదా ఈ ఫేస్ లో నవ్వులేదు సోఫా చేసుకున్నాక వీళ్ళు ముగ్గురు లేరు ఫస్ట్ లో తర్వాత మ్యూజిక్ వచ్చింది కదా సోఫా చూడాలి యాక్షన్ సాంగ్ చేస్తుంటే అచ్చా పనిష్మెంట్ ఏమిద్దాం అయితే పాట పెట్టేస్తే మేము ముగ్గురు కలిసి వేసేయాలి అప్పటికప్పుడు చాలా బాగుందనా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ సూపర్ గా చేశారు హా మండే నుంచి నాకు అకడంట స్కూల్ స్టార్ట్ అవుతుంది మండే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుందా ఓకే స్కూల్ కి వెళ్ళిపోవాల్సిందేనా ఇంకా ఎవర్రా స్కూల్ పెట్టింది అసలా నో ప్రాబ్లం నానా ఏసయ్య మీరు ఇన్ని రోజులు దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఏసయ్య సహాయం చేశారు ఎంత శ్రద్ధగా అయితే దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారో దేవుని పని చేశారో యాక్టివిటీ చేశారో అన్ని విషయాలు మీరు హెల్ప్ చేసినట్లుగా స్టడీస్ లో కూడా మీరు హెల్ప్ చేస్తారు మరి ఇన్ని మంత్స్ మనం మిస్ అయిపోయినా గానీ ఈ కొంచెం అకాడమిక్ ఇయర్ లోనే మీకు దేవుడు మంచి బుద్ధిని జ్ఞానాన్ని తెలివినిచ్చి మీకు మంచి మార్కులు వచ్చేలాగా దేవుడు సహాయం చేస్తాడు ఓకేనా ఆడ యాక్షన్ చూసావా అక్క చాలా అక్క ఇంకా మాట్లాడతాను అక్క అంట ఆడు బుర్రగోగేసుకుంటున్నాడు వీడు ఏదో ముక్కులేదు అక్కను ఆపుతావా లేదా అంటున్నాడు వీడు ఈ సెంటర్ లో వాడు ఓకేనా నేను ఆపేసాను నువ్వు మాట్లాడు పొరపాటు కూడా చూడు ఎట్లా పట్టుకున్నాడు ఓకే చాలా చాలా వెరీ నైస్ నానా గాడ్ బ్లెస్ యు నో ప్రాబ్లం మండే నుంచి స్కూల్ పెట్టకూడదని ప్రార్థన చేద్దామా ఒకసారి స్కూల్ కావాలా వద్దా మీకు నా స్కూల్ కావాలా నా కావాలా కావాలి ఓకే కావాలి ఓకే నాన్న మనం బాగా చదువుకోవాలి కదా ఓకే బాగా చదువుకుంటేనే మనం ఇంకా బాగా పరిచయం చేయాలి గాడ్ బ్లెస్ యు నాన్న నెక్స్ట్ ఏంటి ఏంటి మీ కోరిక ఏంటి దాసుడా నరుడా ఏమి నీ కోరిక అన్ని సార్లు నీ చేయి పైకి ఎత్తుకుంటేవి ఏమి నీ కోరిక చెప్పు నాయన స్కూల్ కావాలి అని అంటున్నాడా ఓకే ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు నాన్న చక్కగా స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి మీ మాస్క్ వేసుకోండి మీ శానిటైజర్ దగ్గర పెట్టుకోండి అన్ని మీ దగ్గర పెట్టుకోండి ఓకే ఎవరిక్కడ ఎవరు వచ్చారు ఇక్కడ దేవకన్యలు ఎవరు మీరు ఎక్కడికి ఇవ్వాలి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి అక్క వీళ్ళు ఎవరు దేవకన్యలు ఎక్కడ ఉడిపోయిన ఎంతేనా అక్క కాదా చెప్పండి అక్క టైం అయిపోతుంది చెప్పాలి ఓకే హోంవర్క్ చేయలేదా అంటే మీరు రెక్కలు ఉడిపోయినాయి కదా ఇంక ఎగరలేకపోయారా అక్కడే ఉండిపోయారు అన్నమాట మీరు అయితే ఓకే తొందరగా రెక్కలు వచ్చేస్తే ఎగురుకుంటూ వెళ్ళి మీ హోంవర్క్ చేయగలరు ఓకేనా అలా చేసేద్దామా సరే నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు హాయ్ అక్క ఎవరు హీరోస్ చాలా
బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ కనిపించట్లేదు ఇంకొక యాంగిల్ లో పెట్టాము ఓకే 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 ఎవరమ్మా వాళ్ళ ముగ్గురు ఎవరు వాళ్ళ ముగ్గురు ఎవరురా వాళ్ళకి వినిపించట్లేదు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ తరాడు గాడ్ బ్లెస్ యూ నాన్న రోజు రండి నాన్న మిస్ అయిపోతున్నారు మీరు ఓకే గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ ప్రిన్సిపల్ అండ్ పర్సన్స్ ఎవరు ఈ పెద్దలు ఎవరు స్త్రీలు స్త్రీలు ఎవరమ్మా ఈ సండే స్కూల్ స్త్రీలకి పరిమితి లేదు లూదియా లూదియాను ఇంకా ఉన్నారు అనమాట పక్కన స్త్రీలు కలర్ కూడా వేసుకొచ్చింది లూదియాతో పాటు వచ్చింది స్త్రీలు ఓకేనా చెప్పు చెప్పండి బై మర్సీ అండ్ ట్రూత్ ఇంక్విటీ ఇస్ పర్చ్ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ మెన్ డిపార్ట్ ఫ్రమ్ ఈవిల్ ప్రొవర్బ్స్ 16:6 ఓకే ఇందు మూలంగా తెలియజేయడమేమనగా ఆ నది ఒడ్డును కూర్చొని చెట్టు దగ్గర కూర్చున్న కొంతమంది స్త్రీల నుంచి ఒక స్త్రీ ముందుకు వచ్చి వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో అందరికి వివరించి చెప్పడం జరిగినది ఆమె ఎవరు అంటే ఎవరు చెప్పమ్మా Huh? Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. Yeah. Very good, Nana. Very Next. Good. Bless you, Pally. Very good. Okay, Rachel. Praise the Lord. Okay. ఓకే నువ్వు మాత్రం ఎవరి సహాయం లేకుండా చేసినట్టున్నావు కదా నువ్వు అపాయింటింగ్ ఎంత డెకరేషన్ చాలా బాగుంది ఎవరు చేశారు ఇది పని రేషల్ ఎవరు చేశారు చెప్పింది అక్క ఆ పువ్వులు చేసిందక్క పువ్వులు మిగతా పన్న అక్క నాకు నిన్న స్టోరీ టెల్లింగ్ లో సెకండ్ ప్రైజ్ వచ్చిందక్క వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ ఏం స్టోరీ చెప్పావు ఎక్కడ చెప్పావు ఎవరికి చెప్పావు మదర్ టెరిసా గురించి తన హంబుల్ గుండక్ కదక్క దాని గురించి చెప్పానక్క దాని గురించి చెప్పిన తర్వాత నువ్వేమనుకున్నావు నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావు మరి అయ్యో చెప్పావు కదా మరి మదర్ టెరిసా గురించి చెప్పిన తర్వాత అందులో నుంచి నువ్వేం తీసుకున్నావు హంబుల్ గా ఉంటాను వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000 కొంతమంది పిల్లల్ని ఓకే నాన్న ఓకే నాన్న ఓకే 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 గాడ్ బ్లెస్ యూ చక్కగా చెప్పు అర్థమైంది మన బైబిల్ వస్తే ఓకేనా చాలా చాలా సంతోషం చక్కగా నీ మెమరీ వర్క్స్ చాలా నీట్గా ఉంది నీ వర్క్ నీట్గా ఉంది అని బాగుంది ఓకే ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నువ్వు చక్కగా స్కూల్ ఎడ్యుకేషన్ లో బైబిల్ ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళిపోవాలి ఓకేనా గాడ్ బ్లెస్ యూ బాయ్ బాయ్ హాయ్ హీరోస్ ఏంటి మా హీరోకి నవ్వొచ్చేస్తుంది ఈ రోజు మంచి జాయ్ జాయ్ ఉన్నాడు ఇద్దరు మత్తు పోయింది ఈ రోజు మాకు పోయింది ఖుషి ఖుషిగా ఉన్నాడు కదా చెప్పరా ఏది మీ హోంవర్క్ ఏది తమ్ముడు జోకు రాస్తున్నాడా తమ్ముడు వేస్తాడా ఒక చెట్టు కింద అంట అక్కడ ఒక ఆంటీ కూర్చొని వాక్యం వింటా ఉంటే ఆ చెట్టు కింద వాక్యం చెప్పింది ఎవరు
అయ్యమ్మా హీరో చెప్తాడు విన్నాను అది వెరీ గుడ్ సార్ అయ్యో దేవక్క ఎవరు ఏం చెప్పినా గాని కడుపు అర్ధాకలతో ఉంటదేమో గాని వీళ్ళిద్దరు చెప్తారు కడుపు నిండిపోయి తృప్తిగా ఉంటది పెద్దలక్క అవునా తృప్తిగా ఉంటామంట వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగా తీసుకోలేదు టక్కన చెప్పాడు అసలు చాలా బాగుందిరా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఎలా జర్నీ ఇచ్చేసాడు ఒకసారి ఏ ఒక షిప్ మీద వెళ్ళాడా ఫ్లైట్ మీద వెళ్ళాడా సైకిల్ మీద వెళ్ళాడా బైక్ మీద వెళ్ళారా ఎలా జర్నీ చేసి ఉంటారు జాయ్ యాక్షన్ చేసి చెప్పండి మీ ఇద్దరు కూడా అక్క మంచిలో మాట ఎలా షిప్ అక్క మామూలంతా నడిచే వెళ్ళాడు అక్క మామూలంతా నడిచాడు మామూలు షిప్ షిప్ పెట్టినప్పుడు ఎలా ఉంటది ఒకసారి చెప్పండి మీరు మూమెంట్ చూపించండి ఒకసారి ఎలా ఉంటుంది చెప్పు మీరు షిప్ ఎక్కారు ఇప్పుడు ఆ షిప్ లో ఎలా ఉన్నారు చూపించు మరి మీరు షిప్ లో ఉన్నారు కదా షిప్ ఇట్లా ఉంటది అక్క మరి మరి ఈ రోజు అయ్యయ్యో నా పేపర్ నాకు ఇచ్చేయి చేయకూడదు వెరీ గుడ్ నానా చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు నానా మరి ఈ రోజు జాయ్ రూత్ ఎక్కిన ఆ షిప్ లో మీరు అందరు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారా పిల్లలు ఓకే మాకెక్కన ఎవరనుకుంటున్నారు జాయ్ అందరికి బట్టన్ సెలబ్రేషన్ జాయ్ కెప్టెన్ కి కెప్టెన్ జాయ్ మన ముందున్నారు ఒకసారి సెలబ్రేట్ కొడదాం ఓకే సార్ నువ్వు కూడా చెప్పు మరి జాయ్ నువ్వు కూడా చెప్పు ఒకసారి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే నెక్స్ట్ 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 బాగుంది నాన్న చాలా బాగుంది సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నావు సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నావు నానమ్మ ఏం చేస్తుంది అమ్మమ్మ ఏం చేస్తుందో చూస్తున్నావా వాయిస్ వినిపించట్లేదా ఓకే నాన్న నో ప్రాబ్లం ఓకే నీ హోంవర్క్ చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ హాయ్ రచనా బేబీ అచ్చా బేబీ అలా చూపిస్తారా ఎవరైనా ఏం ఎందులో మిస్ అయిపోయా చెప్పు మరొకసారి వెరీ గుడ్ ఏం మర్చిపోయావు బైబిల్ మర్చిపోయానక్క బైబిల్ మర్చిపోయావా చాలా 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 కష్టం కదా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు మరి ఏసై మాటలు వినడానికి నీకు ఇష్టం లేదా ఇష్టమేనా మరి ఎందుకు నువ్వు వినలేదు మరి ఏసీ మాటలు ఎందుకు వినలేదు వింటావా ఒకసారి అయితే తన చేతి పట్టుకోమ్మా పెద్దక్క రత్న బేబీ చేతులు పట్టుకో ఒకసారి చేతులు పట్టుకో ఓకే ఓకే ఎందుకంటే వాక్యం చదవలేదు అన్నారు కదా ఓకేనా ఈ రోజు నుంచి చెప్పు నువ్వు పెద్ద పెద్ద పాప చెప్పు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రతిరోజు అక్క మళ్ళీ చెప్తారా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రతిరోజు ప్రతిరోజు వాక్యం చదువుతాము వాక్యం చదువుతాము అసలు మర్చిపోము అసలు మర్చిపోము దేవుని కొరకు పని చేస్తాము దేవుని కొరకు పని చేస్తాము కష్టమందను కష్టమందను దుఃఖంలోను దుఃఖంలోను సంతోషంలోను సంతోషంలోను అన్ని సమయాల్లోను అన్ని సమయాల్లోను తప్పకుండా తప్పకుండా దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని చదువుతాము చదువుతాము థ్యాంక్ యూ యేసయ్య థ్యాంక్ యూ యేసయ్య
Help me, Lord. Help me, Lord. Amen. Amen. Okay. చేస్తారు కదా మరి గాడ్ బ్లెస్ యూ నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ హాయ్ రాయ్ సుతి రాయ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నాన్న చాలా బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ స్టడీ ప్రైజ్ ది లార్డ్ ఓకే నీకు తెలుగు రాసు డాక్టర్ ఇంగ్లీష్ లోనా తెలుగు లోనా తెలుగులో అక్క ఓకే మా తెలుగులో ఓకే ఫైన్ ఓకే నాని గాడ్ బ్లెస్ యు తల్లి గాడ్ బ్లెస్ యు తల్లి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఓకే నాన్న ఇంకెవరికైనా హోంవర్క్స్ ను చెక్ చేయలేకపోతే మీ కెమెరా ముందు ఒకసారి పెట్టండి స్పాట్ లైట్ చేస్తా భానుశ్రీ భాను ప్రకాశక Praise the Lord, Nana. Praise the Lord. Very good. Very good. Very good. Very good. Very good. Very good, Nana. Chala, chala, baga raskna rada. Wow, ani bombal leser. Ika. Aha, ha. Tamur memory was raskna rada. Okay, okay. God bless you, Nana. Bond, bond. Super bond. God bless you. Wonderful. Reach my hand is straight away, ma. Lord, English le chestata. Amma ee roju Lord, spread English lo cheyadaniki reach cheyandi, okay? Rep cheyandi. Okay? God bless you, Tali. Okay, inga evaru unnaru homeworks chupichataniki? Amaku evaru kanipistunnara? Evaru leru, kanni okka sari Angelina adu chustanu nenu. Okay. Angelina. నీదొకసారి చూపించు ఓకే అమ్మా ఓకే బాగా చేస్తా ఓన్ గా వేసానుంది అందుకని మళ్ళీ ఒకసారి చూసి అప్రిషియేట్ చేద్దామని వెరీ గుడ్ అమ్మా కష్టపడ్డావు వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20000 వెరీ గుడ్ అందరూ చాలా 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 బాగా వీడియో అది పెట్టండి పోస్ట్ చేయండి గ్రూప్ లో ఓకే పిల్లలు అందరూ చాలా చాలా బాగా చేశారు పిల్లలు వెరీ గుడ్ ప్రజలక్క ఆడుకోవద్దా అక్క కాసేపు ఆడుకుందామా పిల్లలు ఓకే నిన్న మనం ఏం ఆడుకున్నాం మరి గుర్తుందా మీకు హలో ఓకే నిన్న వన్ వన్ అని చెప్పుకున్నాం ఏంటి వన్ అంటే బిల్డింగ్ లాగా కాదు ఇలా తాడు పట్టుకుని దర్ర దారుతున్నాం అనమాట ఓకే టూ టూ అంటే ఏం చేయాలా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము త్రీ త్రీ అంటే ఏం చేయాలా వెరీ గుడ్ థ్యాంక్స్ అండ్ సోనిక వెరీ గుడ్ పావని అక్క ఫస్ట్ చేసింది పావని అక్క ఫస్ట్ చేసింది వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే రెడీ స్టాప్ ఇందాక మిన్నీ అక్క కూడా వైజాగ్ వచ్చి షిప్ లో తెలుసా పిల్లలు ఇప్పుడు మనం కూడా షిప్ లో ఎక్కడికైనా మనం వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోదామా ఎవరింటికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు మనకి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే రెండుగా అయిపోయింది రెండుగా చీలిపోయి మన చక్క ఈజీగా అక్కడికి వెళ్ళిపోయినట్లుగా ఇప్పుడు మనం రోడ్ మీద కూడా మనకి షిప్ వెళ్ళిపోయేలాగా వే ఏర్పాటు చేస్తాడు దేవుడు సరేనా కాబట్టి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు ఓకే రెడీ స్టార్ట్ గో వన్ ఎక్కువాలి నేను నెంబర్స్ ఫాస్ట్ చెప్తాంటే షిప్ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలన్నమాట వెంటనే బ్రేక్ అయ్యాలి పిల్లలు టూ వన్
సహాయంతో బయటకు వచ్చారు కదా మీరు అందరూ మీ ప్లేస్ లోకి వచ్చారు పిల్లలు వండర్ఫుల్ గా చూసారు చాలా చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు పిల్లలు ఓకే మిన్ని అక్క మమ్మల్ని మంచి పెట్టిచ్చారు అక్క బాగుంది అక్క అక్క నువ్వు అందరిని చూడలేదు కానీ నిమ్మక్క సూపర్ అసలు అందరు మంచి పిల్లలు కూడా రియాన్సి అందరూ చక్కగా చేశారు అందరు చేశారు సూపర్ గా చేశారా వెరీ గుడ్ అరా ఎవరెవరైతే షిప్ ఎక్కేశారో వాళ్ళు నిజంగా షిప్ ఎక్కడానికి దేవుడు సహాయం చేస్తాడు అలా చేయను అక్క ఆమేన్ ఆమేన్ ప్రైస్ ద లార్డ్ నెక్స్ట్ ఓవర్ టు ప్రజల అక్క ఓకే అక్క 3 మినిట్స్ ఉంది సాంగ్ చేద్దాం ఓకే yes ఓకే పిల్లలు చాలా చక్కగా గేమ్ ఆడేశారు షిప్ ఎక్కారు వెరీ గుడ్ మనం మళ్ళీ బోటికి ఇద్దాం వచ్చేయండి వావ్ Thank you.
అక్క సూపర్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓవర్ టు ప్రజల అక్క థాంక్యూ అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ రాజశంకర్ ఒకటి అక్క అక్క పిల్లలందరూ రెడీగా ఉన్నారా ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అమ్మా మరి మొదటిగా నేను ఒక క్వశ్చన్ అడిగి అప్పుడు మనం ప్రార్థన చేసుకొని అప్పుడు లెసన్ సరేనా క్వశ్చన్ ఏంటంటే మన ప్రపంచ చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఘటన అది మన ప్రపంచ చరిత్రని రెండు భాగాలుగా మరి మనం చదువుకోవడానికి కానీ రెండు భాగాలుగా ఏర్పాటు చేసినటువంటి సంఘటన అన్నమాట అంటే చరిత్ర కాలాన్ని మనం తెలుసుకోవడానికి రెండు భాగాలుగా చరిత్ర చేయడానికి ఉపయోగపడినటువంటి మంచి సంఘటన మరి ఆ సంఘటన క్రైస్తవమైనటువంటి మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘటన వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ప్రార్థన చేసుకుని అప్పుడు మనం అసలు సిలువు గురించి అప్పుడు నేర్చుకుందాం సరేనా మరి ప్రార్థన చేసుకున్నాం మోకాలు వేసుకుని చక్కగా చేతులు కళ్ళు మూసుకుని సర్వాధికారి సర్వశక్తిమంత సర్వోన్నతుడ పరిశుద్ధుడ మహిమగల తండ్రి మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు ఏంటి మరి ఇంకోసారి మీరు చేసినటువంటి గొప్ప కార్యం గురించి ప్రభా మేము నేర్చుకుని అయి ఉంటుండగా ఇదిగో ప్రభా మాకు కన్నులకు కనిపించేవి మరి ఇదిగో తండ్రి మరి మేము నేర్చుకునగలిగినాం అయితే కన్నులకు కనబడని కొన్ని విషయాలు కూడా ప్రభా మరి మాకు నేర్పనయ్యందుకు మీకు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి మాకు తోడై ఉండండి పరిశుద్ధాత్మ దేవ మరి అన్ని విషయాలను బాగుగా గ్రహించడానికి అర్థం చేసుకోవడానికి ప్రభా మాకు సహాయం దయచేయమని మీ యొక్క పరిశుద్ధాత్మను అడిగి అనుగ్రహించమని నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మరి సేవలో వాడుకోమని ఏసునామలో మీ యొక్క సన్నిధి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపేందుకు కొరకే ఏసునామలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ అమ్మా చక్కగా ఆన్సర్ చెప్పావు మరి నిర్మలకైతే నీకు గోల్డ్ పాయింట్స్ ఇచ్చింది అది నేను కూడా ఇస్తాను 50,000 పాయింట్స్ నీకు మనకి మెమరీ వర్స్ ఏంటంటే ఐజియా యెషయా 53 అధ్యాయము 10వ వచనం చదువు అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అతని అంటే ఇక్కడ యేసు ప్రభుని నలుగొట్టడానికి యెహోవాకు ఇష్టమాయెను అనేది మనం నేర్చుకున్నాం అయితే ఇక్కడ మొదటగా అసలు యేసు ప్రభు వారు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది ఎందుకు ఆయన్ని సిలువేయాల్సి వచ్చింది తెలుసుకుందాం అయితే ఇక్కడ మనకి పాత నిబంధనలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా పాపం చేసినట్లయితే మొట్టమొదట ఆదాము అవ్వలు మరి అక్కడ పాపం చేసినప్పుడు మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోకి నిర్గమ కాండం ఇవి చూసినప్పుడు పాపం చేసినప్పుడు ఏం జరిగిందంటే మరి ఆ పాపం చేసినటువంటి వ్యక్తి ఒక గొర్రెని కానీ మేకను కానీ మరి ఒక పశువుని తీసుకొచ్చి మరి అక్కడ మరి ప్రీస్ట్ దగ్గర పెట్టి మరి ఈ పాపం చేసినటువంటి వ్యక్తి తన రెండు చేతులు మరి దాని మీద పెట్టేవాడు అన్నమాట
ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వాళ్ళు ఏం చేస్తారు కనిపించట్లేదు అక్క ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అంటే ఇలాగా ఆ పశువు మీద మరి చెయ్యి పెట్టేవారు అన్నమాట. ఆ చెయ్యి పెట్టినప్పుడు ఏమయ్యేదంటే మరి ఆమె చేసినటువంటి పాపం అంతా కూడా ఆ గొర్రెలోకి ట్రాన్స్ఫర్ అయ్యేది. అంటే ఆమె పాపం అంతా కూడా ఆ గొర్రెలోకి వచ్చేది. అప్పుడు మన యాజకులు ఏం చేసేవారు అంటే ఆ గొర్రెని బలి అర్పించేవారు. అది బలి అర్పించినప్పుడు మరి చూడండి మన కళ్ళు ఎదుర్కొంటా ఆ బలి అర్పించినప్పుడు ఆ పశువు ఎలాగా ఆ యానిమల్ రక్తం చిందిపోవడం మరి అది గిజగిజ కొట్టేసుకోవడం మరి ఆ ప్రాణాలు విడిచే విధానం మనం చూసినప్పుడు ఎలా ఉంటుంది? చాలా భయం వేస్తుంది కదా, భయం వేస్తుంది, బాధ వేస్తుంది. అయ్యో మన కోసం ఏమీ తెలియనటువంటి ఒక పశువు మనం చంపేసామే అనేసి దాన్ని చూసినప్పుడు మనకు ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం, బాధ, వేదన ఇవన్నీ కలుగుతాయి కదా. అప్పుడు ఇవన్నీ చూసినప్పుడు మనుషులకి మనసులో అంటే పాపం చేసిన వ్యక్తికి చాలా బాధ అనిపించి దేవా అనేసి మరి దేవుణ్ణి ప్రార్థించేసుకునేవారు అన్నమాట. మళ్ళీ ఈ తప్పు చేయకూడదు అన్న ఆలోచన ఆ పశువు చనిపోతున్న విధానాన్ని చూసినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపం వచ్చేది, మారు మనసు వచ్చేది ఇంక మళ్ళీ తప్పు చేయకూడదు అనేసి. దేవునికి కావాల్సింది కూడా అది. అయితే మొదట్లో అలాగే ఉండేవారు మరి బలిచ్చినప్పుడు మరి ఆ విధంగా భయము ఆ వేదన పాపం బాధ అనిపించి మళ్ళీ తప్పు చేయకూడదు అని అనుకునేవారు. అయితే కాలం గడిచే కొద్దీ ఏమైందంటే మరి మనుషులు చాలా ధనవంతులైపోతా ఉన్నారు. మరి ఎవరైనప్పటికీ తప్పు చేసి ఏం చేస్తారంటే వాళ్ళు మరి వాళ్ళకు ఉన్న గొర్రెలంచి ఒక గొర్రెని తీసుకురావడం అక్కడ బలి చేయడం, తప్పులు చేసేయడం, బలి చేయడం, ఇవాళ చేయడం, రేపు చేయడం, రోజు తప్పులు చేయడం, రోజు బలి చేయడం. ఇంక మనసుతో నిమిత్తం లేదు, ఇంకా బాధ లేదు, మనసులో బాధ లేదు. అది ఎలాగైపోయిందంటే ప్రాక్టీస్ అయిపోయింది అనమాట, అలవాటు అయిపోయింది. ఏదో సాంప్రదాయం లాగా అలవాటు అయిపోయి మరి వాళ్ళు ఇంక మనసులో ఏం బాధపడటం లేదు, అది చనిపోయిందని దాని గురించి బాధ కానీ మరి ఏమీ లేకుండా ఊరికే వాళ్ళకు ఉన్నాయి పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. అలాంటివి మరి పశ్చాత్తాపం కానీ మారు మనసు కానీ మనసులో బాధ కానీ లేనటువంటి ఆ యొక్క బలులు దేవునికి మరి ఇష్టం లేకుండా పోయింది. దేవుడు ఏమంటాడంటే ఒక చోట నాకు వ్యత్యాసం కలిగింది అని నాకు చాలా మరి అలాంటి బలుల పట్ల నాకు అసహ్యం కలిగింది అనేసి చెప్తాడు. మరి అలా ఉన్నప్పుడు మనుషులో ఇంకా మారు మనసు కానీ పశ్చాత్తాపం కానీ ఏమీ లేదు, ఊరికే తప్పు చేయడం, తీసుకొచ్చి బలి అర్పించేయడం. అయితే ఇలాంటి పరిస్థితికి మరి ఒక అంతం కలుగు చేయాలని మరి దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడిని లోకానికి మరి ఏసేని పంపించారు. ఏసేని లోకానికి పంపించి మరి మనకందరికి తెలుసు యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి ఆయన ఏ విధంగా పుట్టాడు అన్నది మనకి తెలుసు కదా, మనం నేర్చుకున్నాం కదా. ఇంకా ఆయన ఎలాంటి సేవ చేశాడు అన్నది తెలుసు. అయితే మరి ఇప్పుడు కేవలం ఆయన మరణం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సిలువులో నాకు ప్రత్యేకంగా ఈ రోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సిలువులో ఏం జరిగింది అన్నది, సిలువులో ఏం జరిగింది అన్న విషయం. అంటే అక్కడ యేసు ప్రభువారి మాటలు మాట్లాడిన 7 మాటలు ఇవేవి నేను చెప్పట్లేదు కానీ మరి అక్కడ ఏం జరిగింది అన్న విషయాన్ని మాత్రమే నేను చూస్తున్నారు. ఈ సిలువలో 2 విషయాలు ఉన్నాయి, ఒకటి ఆయన తీసుకున్నవి, రెండు ఆయన ఇచ్చినవి. ఒకటి ఆయన తీసుకున్నవి, ఏం తీసుకున్నాడు మనకి అందరికి చెప్పగలం మనం కదా, ఏం తీసుకున్నాడు ఎవరన్నా చెప్పారు? వాయిస్ లో అయిపోయింది అక్క, వాయిస్ లోగా ఉంటారు. అక్క ఇప్పుడు ఫుల్ గా ఇప్పుడు ఉందా, వినిపిస్తుందా?
మీరు చెప్పేటప్పుడు కొంచెం చెప్పండి అక్క. అయితే యేసు ప్రభు వారు తీసుకున్నారు ఇక్కడ సిలువలో తీసుకోవడం జరిగింది, ఇవ్వటం జరిగింది. మొదటగా ఆయన ఏం తీసుకున్నారు అన్నది మనం చూద్దాం. ఎవరైనా చెప్పగలరా మనం ఏం తీసుకున్నారు? మనమండి మన పాపాలను తీసుకున్నారు కదా పిల్లలు, ఏం తీసుకున్నారు? మన పాపాలు సిలువలో ఆయన తీసుకున్నది మన పాపాలు. ఒకసారి చూద్దాం ఏంట పాపాలు అన్నది, చూడండి ఒకసారి. మన పాపాలు ప్రపంచంలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా ఆయన తీసుకున్నారు. ప్రపంచంలో ఉన్న పాపాలన్నింటినీ ఒకసారి చూద్దాము ఏంట పాపాలు అన్నది. మనకి ఇది ఎక్కడ ఉన్నాయంటే గలేషియన్స్ లో గలతీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 22-23 అక్కడ 18-19 అనుకుంటాను. అక్కడ చూసినట్లయితే అందులో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకసారి నేను చదువుతాను, అవన్నీ లిస్ట్ రాస్తాను నేను ఇక్కడ. సెక్షువల్ ఇమ్మారాలిటీ అంటే జారత్వము, ఇంప్యూరిటీ అపవిత్రత, సెన్సువాలిటీ కామకత్వము, అడల్టరీ విగ్రహారాధన, సోర్సరీ అభిచారం, అభిచారం అంటే మంత్రాలు తంత్రాలు చేస్తారు కదా అవి, ఎనిమిటి ద్వేషము, స్ట్రైక్ కలహము, జెలస్ మత్సరము, ఫిట్స్ ఆఫ్ యాంగర్ క్రోధము, కోపం. మనం అనుకుంటాం మనకి అందరికి కోపం వచ్చేస్తా ఉంటారు, కోపం కూడా పాపమే పిల్లలు. రైవల్రీస్ కక్షలు, డిసెన్షన్స్ భేదములు, డివిజన్స్ విమతములు, ఎన్వి అసూయ, డ్రంకన్నెస్ మత్తతలు అంటే మత్తుగా ఉండటం, మత్తు పానీయాలు సేవించడం, మరి మత్తుగా ఉండటం, త్రాగుబుద్ధుల కింద ఉండటం, డ్రంకన్నెస్ అంటారు. ఓర్జీస్ అంటే అల్లరితో కూడిన ఆటపాటలు. ఇదే కాదు ఇంకా చాలా మరి భయంకరమైన పాపాలు ఉన్నాయన్నమాట. అయితే సిల్వలో ఎసియా ఈ పాపాలన్నింటినీ ప్రపంచంలో ఆదా మొదలుకొని మరి తిరిగి ఆయన రెండోసారి వచ్చేంత వరకు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా ఒక మూట కింద ఆయన సిలువలో తీసుకోవటం జరిగిందన్నమాట. మరి మనం ఇప్పుడు ఇలా చూస్తూ ఉన్నాం కదా సిలువలో, మరి ఆయన బాధించినవి ఏంటి? ఇక్కడ సిలువలో ఏం బాధిస్తున్నాయండి చూడండి, మేకలు కొట్టేశారు కదా చూడండి, కొరడాలతో కొట్టేశారు, ఒళ్ళంతా కూడా రక్తం కారిపోతాం కదా. ఈ మేకలు ఎంతగానో ఆయన్ని శరీరాన్ని బాధించాయి కదా, మరి ఆయన శరీరం అంతా చీలిపోయింది కొరడాలతోటి. అయితే ఇంకొక విషయం ఆయన బాధించింది ఇంకోటి చెప్పడం ఏంటంటే మన పాపాలు ఆయన్ని చుట్టుముట్టేసి ఆయన లోపలికి వెళ్ళిపోయి. మరి మన బైబిల్లో మనం ఏం చదువుతాము యేసయ్య 10,000లో అతి సుందరుడు అని చదువుతాం కదా, మనోహరుడు అని చదువుతాము. చాలా అందమైనటువంటి దేవుడు కదా, చాలా మరి మంచి స్వరూపం కలిగినటువంటి దేవుడు. అయితే ఇక్కడ ఏమైందంటే సెలవులోని ఇక్కడ మనం యెషయా 53:2 చదివినప్పుడు ఆయనకి స్వరూపమైనను సొగసైనను లేదనేసి అక్కడ మనకి చదువుతున్నాం. ఎందుకు ఆయనకి స్వరూపం లేదు, ఎందుకు సొగసు లేదు ఆయనకి? చాలా అందవిహీనం అయిపోయాడు మాట ఆయన. ఎందుకంటే ఈ మన పాపాలన్నీ కూడా ఆయనలోకి వెళ్ళిపోయినాయి. సో ఆయన ఇప్పుడు ఇక్కడ ఏమైపోయాడు? పాపి అయిపోయాడు కదా. ఇక్కడ ఏముంది ఇప్పుడు? పాపమే ఉంది ఇక్కడ, ఇక పరిశుద్ధత ఏమీ లేదు. ఈ చీకటి అంతా వెళ్ళిపోయాయినా మరి యేసయ్య ఏంటి వెలుగు కదా, నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాను కదా. ఆ వెలుగు ఇప్పుడు మన పాపాల చేత ఏమైపోయింది? చీకటి అయిపోయింది. పిల్లలు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినంటే మన పాపాలన్నీ ఇక ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ కూడా ఆయనలోకి వెళ్ళిపోతే ఆయన ఏమైపోయాడు? చీకటి అయిపోయాడు. ఇంకోటి ఈ పాపాలన్నీ కూడా ఆ విధంగా యేసయ్యను బాధిస్తే ఆయన లోపలికి వెళ్ళిపోయి మరి ఆయన గుచ్చిన శూలాల కంటే ఈ పాపము మరి చాలా భయంకరంగా ఆయన లోపలికి ప్రవేశించి ఆయన్ని బాధించింది మాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే మరి ఆయన ఇంకొక మాట మనకి ఎప్పుడు చెప్తా ఉంటారు, ఏం చెప్తారు బైబిల్లో చూసినప్పుడు? నేనును నా తండ్రిని
ఏకమై ఉన్నాము అనేసి చెప్తారు కదా, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. మరి శిష్యులు అడుగుతారు ఒకసారి తండ్రిని కనపరచు ప్రభువా మాకు అంతే చాలు అంటే, అప్పుడు ఏమంటారు, నన్ను మీరు చూడలేదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని అన్నారు కదా. మరి అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మరి సిలువులో ఆయన ఏమంటున్నాడు, తండ్రి తండ్రి నన్ను ఎలా విడిచితివి అంటే తండ్రి నుంచి ఆయన విడిపోయాడు. ఇప్పుడు ఎందుకు విడిపోయాడు, తండ్రి ఎందుకు విడిచిపెట్టాడు ఆయన, ఆయన పాపం అయిపోయాడు కదా, ఇక్కడ పాపిగా ఉన్నాడు, మనందరి పాపాలు ఆయన మీద ఉన్నది, ఆయనలో ఏమాత్రం మీకు పరిశుద్ధత లేదు, మన పాపం ఆయన నింపేసింది, ఒక పాపిగా చేసేసింది ఆయన. మరి ఇక్కడ పాపం ఉన్నప్పుడు మరి పరిశుద్ధుడైన తండ్రి ఇక్కడ ఉండగలడా, ఉండలేడు కదా, ఆయన విడిచిపెట్టేశాడు తండ్రి. అది మరి చాలా బాధాకరమైన విషయం మాట, భరించలేకపోయారు యేసయ్య తండ్రి, ఎడబాటుని అక్కడ భరించడం చాలా కష్టమైంది. ఆయన బాధించింది ఏంటి తెలుగులో, ఈ మేకులు బాధించాయి, తర్వాత మన పాపం బాధించింది, తండ్రి నుంచి ఎడబాటు ఆయన్ని ఎంతగానో బాధించింది అన్నమాట, బాధించింది. అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి ఇంకా యేసయ్య స్థానంలో ఇక్కడ ఏం కనిపిస్తుంది, పాపమే కనిపిస్తుంది, చీకటే కనిపిస్తుంది. ఇంకా రెండో దానికి వస్తే అర్థమైంది కదా ఇంతవరకు మనకి, ఇక్కడ మనండి ఈ పాపాలన్నీ తీసుకున్నారు సిలువలో, ఈ పాపాలన్నీ తీసుకోవడం వల్ల ఆయన ఒక చీకటిగా మరి మన పాపం అంతా కూడా అక్కడ మోస్తా ఉన్నారు. ఇంకొకటి ఏం చేస్తారంటే మరి ఈ సిలువలో ఈ పాపానికి అంతటికి మరణాన్ని కలుగు చేస్తారు. ఈ సిలువలో మరి ఈ పాపానికి అంతటికి కూడా మేకులు కొట్టి మరి ఈ పాపానికి సిలువలో మరణాన్ని కలుగు చేశారు. ఆ విధంగా మనకి మరణం పైన జయము వచ్చింది అన్నమాట ఆయన ద్వారా. మరి అయితే ఇక్కడ మనకి ఆయన ఇచ్చింది ఏంటి, యేసయ్య మరి యొక్క సిలువ మరణంలో మనకి ఇచ్చింది చూస్తారా పిల్లలు, కనిపిస్తుంది కదా, ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ ఏంటి, ఆత్మ ఫలాలు కదా. ఎప్పుడైతే ఈ అపవిత్రత ఈ పాపం అంతా కూడా ఏసైలోకి వచ్చిందో, ఏసైలో ఉన్నటువంటి పరిశుద్ధతను అంతటి ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది, మన నుంచి వచ్చింది పాపం కదా. ఆయనలోకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధత మనకిచ్చాడు మాట, ఏ రూపంలో ఇలాగ ఇచ్చాడు మాట, ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ అంటే చూడండి ఇక్కడ ఆత్మ ఫలాలు, వీటిని ఏమంటామంటే మనం ఆత్మ ఫలాలు. ఒకసారి నేను చదువుతాను చూడండి, ఆత్మ ఫలాలు జాయ్ అంటే సంతోషం, పేషెన్సీ దీర్ఘశాంతము, ఓర్పు ఫెయిత్ఫుల్నెస్ అంటే విశ్వాసము, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆశా నిగ్రహం, థ్యాంక్స్, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఆశా నిగ్రహం, కైండ్నెస్ దయాగుణము, గుడ్నెస్ మంచితనము, జెంటిల్నెస్ సాత్వికము, పీస్ సమాధానం, శాంతి సమాధానం, లవ్ ప్రేమ, ఇవన్నీ కూడా ఏంటి దేవుని గుణాలు. ఇవన్నీ సాతాన్ గుణాలు అయితే ఇక్కడ మనం చాలా చదివాను కదా, ఇవన్నీ సాతాను గుణాలు అయితే సాతాను గుణాలు అన్ని ఆయన తీసుకొని ఆయన యొక్క దైవ గుణాలు అన్ని కూడా అన్ని కనుక్కొని మనకి ఓకే ఒక ప్యాక్ లాగా ఈ ఆత్మ ఫలాల్లో మనకి ఇలాగా దేవుడు ఈ ఆత్మ ఫలాలను మనకి ఇచ్చాడు. అర్థమైందా పిల్లలు, ఈ ఆత్మ ఫలాలను మనకిచ్చాడు. అయితే ఈ ఆత్మ ఫలాలను మనం ఏ విధంగా పొందుకోగలము, ఈ ఆయన గుణాలు దేవుని యొక్క గుణాలు, ఆయన యొక్క ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగుని ఇలాగ ఇచ్చేసాడు అన్నమాట, ఈ వెలుగుని మనకిచ్చేసాడు. ఆయన ఇక్కడ చీకటిని తీసుకున్నాడు, ఆయనలో ఉన్న వెలుగుని మనకి ఈ ఆత్మ ఫలాల రూపంలో మనకిచ్చాడు. అయితే వీటిని మనం ఎలాగ తీసుకోగలం,
ఆయన ఇచ్చేసాడు కదా, మనం ఇంకా అడగాల్సిందే ఉంది, మనలో ఉన్నాయి అవి. మరి పాపాల విషయంలో మనం ఏం చేస్తున్నాం? మన దేవుడు ఎలాగో సిలువలో అక్కడే క్షమించేశాడు, ఇక నా పాపాలన్నీ క్షమించేసినట్టే అని ఊరుకుంటున్నాము. మనం తప్పు చేసినప్పుడల్లా ఏసఐ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? అడుగుతున్నాం కదా, ఏసయ్యా నా తప్పు క్షమించు అని మనం అడిగినప్పుడే మన తప్పులు క్షమించబడతాం కదా. అలాగే ఈ ఆత్మ ఫలాల విషయంలో కూడా మనం తప్పు చేసి క్షమించమని అడిగినప్పుడల్లా దేవా మరి నీ యొక్క ఆత్మ ఫలాలను అయితే నీ పరిశుద్ధ గుణాలను మాకు దయచేయండి, మళ్ళీ మేము పాపం చేయకుండా వీటిని మాకు అనుగ్రహించమనేసి మనం దేవుణ్ణి ఏసయ్యని అడగాలన్నమాట. అడుగుదామా మరి ఇవేం చేస్తాయి? మళ్ళీ పాపం చేయకుండా మన ఈ దేవుని గుణాలు కదా, మనం మళ్ళీ పాపం చేయకుండా మనకి సహాయం చేస్తాయి ఈ గుణాలన్నీ కూడా. మరి ఇక్కడ ఏమైంది, ఈయన లోకం యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఏమన్నారు, నేను లోకానికి వెలుగై ఉన్నానన్నారు. తర్వాత మళ్ళీ మనం చదివినప్పుడు నాకు వర్స్ గుర్తులేదు కానీ మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనేసి చెప్పారు కదా. మనం లోకానికి ఎలా వెలుగై ఉన్నాం? వీటిని కలిగి ఉంటేనే మనం లోకానికి వెలుగై ఉన్నాము. ప్రేమ, దయ, సంతోషము, సమాధానము, ఈ దైవ గుణాలన్నిటిని కూడా, ఈ యేసయ్య గుణాలన్నిటినీ కూడా మనం కలిగి ఉంటే అప్పుడు మనకి మనం కూడా లోకానికి వెలుగవుతాం అన్నమాట. వీటన్నిటిని కూడా మనం అడిగి పొందుకోవాలి. ఒకటి మరి చూడండి, ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆయన మరి కొడుకు ఇష్టం అనేసి ఒక యాపిల్ తీసుకొచ్చి పెట్టాడు. యాపిల్స్ ఎన్ని కావాలో అన్ని కూడా అక్కడ పెట్టాడు, అక్కడ అన్ని యాపిల్స్ పెట్టాడు. మరి కుమారుడు వచ్చి ఆ యాపిల్ తీసుకుని తింటే తిన్నప్పుడే ఆ విటమిన్స్, ఆ ప్రోటీన్స్, ఆ పండు నుంచి వచ్చి బలము, ఎనర్జీ తను పొందుకోగలుగుతాడు కదా, తిన్నప్పుడే పొందుకోగలుగుతాడు. లేకపోతే ఆ టేబుల్ మీద ఉన్నంతసేపు అందులో ఉన్నటువంటి విటమిన్ కానీ ప్రోటీన్స్ కానీ ఏమన్నా తనకు వస్తాయా? తనకు రావు. మరి అలాగే ఈ వీటికి కూడా రెడీగా మనం వేసి మనకు పెట్టాడు కాబట్టి అవి వాటంతటా అవి మనలోకి రావు. మనం ఏం చేయాలి? మనం ఏసయ్య దగ్గరికి వెళ్ళి అడగాలి, ఏసయ్య నాకు ఈ గుణాలు ఇవ్వండి, నాకు మీ ప్రేమ చేత నింపండి, మీ సంతోషం మాకు దయచేయండి, మీ దయాగుణం మాకు అనుగ్రహించండి అనేసి ఏసయ్య అని మనం అడగాలి. బ్రతువులు అడుగుంటే అప్పుడు ఏసయ్య మరి అడగగానే మనం మరి చిన్నపిల్లలకి ఇంకా ముందుగానే ఇస్తానమాట. అర్థమైందా పిల్లలు? ఇంకా చూడండి, మరి మనకు చూడండి పెరట్లో పళ్ళు బాగా కాసినాయి అనుకోండి, ఏం చేస్తాం? ఇంట్లో అందరం తింటాం, ఇంకా ఎక్కువ ఉంటే పక్క వాళ్ళకి ఇస్తాం కదా. ఇంకా ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? మన చుట్టాలకి, బంధువులకి, అందరికి కూడా పంచుతాం కదా. అయితే ఇక్కడ ఈ ఆత్మ ఫలాలు మనలో వృద్ధి చెందినప్పుడు మనం ఏం చేయాలి? మన ఇంట్లో వాళ్ళకి మనం ఎలాగో పంచుతాం, మన ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా. ఒక్కొక్కసారి చూడండి, పక్క వాళ్ళు ఎవరన్నా పోట్లాడుకొస్తున్నారనుకో, మనం పోట్లాడకూడదు. మనలో ఏమున్నాయి? ఇవి ఉన్నాయి కదా, మన ప్రేమను వాళ్ళకి చూపించాలన్నమాట. అంటే ఏసేని వాళ్ళకి చూపించాలి, ఆ ఏసే గుణాన్ని వాళ్ళకి మనం చూపించాలి. మన ఫ్రెండ్స్ కి, మనకి ఇరుగు పొరుగు వారికి, మనకి తెలియని వాళ్ళు కూడా అప్పుడప్పుడు మనకి ఎవరైనా కనిపించినప్పుడు, ఏదన్నా చూడండి ఏదన్నా అడ్రస్ అడిగినప్పుడు, కొంతమంది చూడండి అస్సలు పట్టించుకోరు, కొంతమంది పని కట్టుకుని వచ్చి రండి మేము చూపిస్తాం అనేసి ఇంటి వరకు తీసుకెళ్లి చూపిస్తారు కదా. ఇవన్నీ కూడా మంచి గుణాలు. ఇలాంటి మంచి గుణాలు మనం దేవుడి నుంచి అడిగి పొందుకున్నప్పుడు, అవి మనలో ఉన్నప్పుడు, వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మహింపరుస్తాం, దేవుణ్ణి ఘనపరుస్తాం. దేవునికి మరి మన దేవునికి మన ద్వారా ఘనత వస్తుందన్నమాట, మహిమ వస్తుంది. ఆయన ఘనత గలవాడే, కానీ లోకంలో ఎవరికి కొంతమందికి తెలియదు ఆయన ఎంత గొప్పవాడు అన్నది, ఎంత ప్రేమమయుడు అన్నది, ఎంత మంచివాడు అన్నది కదా. మరి మనం తెలియచేయాలి కదా. మరి మనం ఎలాగో తెలియచేయగలము? వీటిని మనలో ఉంటేనే మనం ఇతరులకు తెలియచేయగలుగుతాం. ఇవి మనలో లేకపోతే మరి వాళ్ళు మనతో దెబ్బలాడితే మనం వాళ్ళతో దెబ్బలాడేస్తాం, వాళ్ళు మనల్ని కొడితే మనం వాళ్ళని కొట్టేస్తాం కదా. అచ్చు వాళ్ళు ఒకసారిలాగానే ఉంటాం, కానీ దేవుని బిడ్డల్లాగా ఉంటాం. అయితే ఇప్పటి నుంచి మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేసుకున్నప్పుడల్లా కూడా ఏమని ప్రార్థన చేయాలి? దేవా క్షమించమని అడిగినప్పుడల్లా మరి మనం తప్పు చేయదు ఇవ్వకుండా, మరి నేనేం తప్పు చేయలేదు, మరి నేను క్షమించమని దేవుని అడగట్లేదు, తప్పు చేస్తే అడుగుతాం కదా. మరి నువ్వు క్షమించమని అడిగినా అడగకపోయినా, నువ్వు తప్పు చేసినా చేయకపోయినా, ప్రార్థించినప్పుడు తప్పకుండా ఇక నుంచి మనం ఏం చేయాలంటే ఆత్మ ఫలాల గురించి దేవుణ్ణి అడగాలన్నమాట. మరి ఆ విధంగా ఆత్మ ఫలాలు అడిగి మరి మనం పొందుకున్నట్లయితే ఏసీ రెండోసారి వస్తున్నాడు కదా,
మరి ఏసీ రెండో సారి వచ్చినప్పుడు మరి మనం కూడా ఆయనతో వెళ్ళాలంటే ఈ ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉండి మనతో ఉన్న వారందరికీ పంచి వాళ్ళని కూడా సిద్ధపరచాలి, వాళ్ళు కూడా ఏసీ గురించి తెలియచేయాలి కదా. ఇక నుంచి ఏం చేద్దాం మనం ప్రార్థనలో ప్రతిసారి ఈ ఆత్మ ఫలాలు ఈ వరాలు మన ఈ ఫలాలు మనకి ఇమ్మనేసి దేవుణ్ణి అడుగుతాం. ఈ ఫలాలు మనం పొందుకుని మరి ఇతరులకు కూడా మరి ఏసే అని తెలుసుకునడానికి సహాయం చేద్దాం. సరేనా మరి ఆడియో తగ్గిపోయింది, ఆడియో తగ్గిపోయింది అమ్మా, మరి డిస్టర్బ్ అయింది ఆడియో. గలతీలకు రాసిన పత్రిక 5:22-23 వచనాల్లో ఇవి ఉన్నాయి. మీరు ఇలాగే తయారు చేయాలని ఏమీ లేదు, మీకు ఇష్టం వచ్చినట్లు ఆ 9 ఫలాలు మీకు ఇష్టం వచ్చిన విధంగా తయారు చేయొచ్చు. మీకు టైం ఉంటే చక్కగా చేయండి, టైం లేకపోతే మీ చేతితో డ్రా చేసినా సరే పర్వాలేదు. కనిపిస్తున్నాయి కదా, నేను వాట్సాప్ లో పెడతా, గ్రూప్ లో పెడతాను. గలతీలకు రాసిన పత్రిక 5:22-23 వచ్చినారు. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందామా. సర్వాధికారి సర్వశక్తుడ సర్వోన్నతుడ పరిశుద్ధుడ మహిమగల తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు. మరి మీకు నాకు మీరు మాకు నేర్పించినటువంటి మంచి విషయాలను బట్టి ప్రభా, మా యొక్క పాపాలను శాపాలను ప్రభా మీరు యొక్క సిలువులో భరించి ఇదిగోనైనా మీరు పరిశుద్ధులై ఉన్న కారణం చేత ఆ యొక్క మరణాన్ని ప్రభా మరి జయించి ఇదిగోనైనా ప్రభా మా కొరకు మరి ఇదిగో తండ్రి మధ్య కాశంతు మరలా తిరిగి రెండోసారి రానై ఉన్న దేవా మీకు వందనాలు ప్రభా. మరి ఆ యొక్క రెండోసారి నీ పిలుపుకు మేము అందరము సిద్ధపడినట్లు ఈ యొక్క ఆత్మ ఫలాలను ప్రభా మేము పొందుకుని మీ నామాన్ని మహిమపరచడానికి ఘనపరచడానికి నీ రాజ్యానికి అనేక మందిని సిద్ధపరచడానికి ప్రభా మరి కావలసినటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు మరి ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించి నీ సేవలో మమ్మల్ని అందరినీ కూడా వాడుకోనమని యేసునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు ప్రైజ్ పిల్లలు క్లోజింగ్ చేస్తున్నాము. అందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ఘనమైన దేవాని బంగారు పాదములకు వందనాలు స్తోత్రం నాయన. ఈ దినము కూడా సండే స్కూల్ కార్యక్రమంలో ప్రారంభం నుండి ముగింపు వరకు మీ కృపా సహాయతను అనుగ్రహించి ప్రతి ఒక్కరి మీద నాయన నీ యొక్క ఆత్మను కుమ్మరించి ఎంతో చక్కగా నీ ప్రియ కుమార్తె నాయన యాక్షన్ సాంగ్స్ నేర్పించడానికి మీరు సహాయం చేశారయ్యా, వందనాలు. మీ కుమార్తెను మీరు మరుగుపరుచుకుని పరిశుద్ధాత్ముడా మీరు నామా పాపములు కొరకు నాయన ఆ సిల్వం రాను మీద నాయన ఉండి నాయన నీకు స్తోత్రములు ప్రభా. ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడి మేమును నా తండ్రి ప్రేమ సంతోషం కలిగి జీవించాలని నీ కుమార్తెను మరుగుపరుచుకుని నాతో మా అందరితో మాట్లాడిన మాటల నిమిత్తము నీకు వందనాలు స్తోత్రం ప్రభా. విన్న మాటన్ని కూడా మా చిన్న బిడ్డను ముద్రించి భద్రపరుచుకుని ఎదిగి పెద్దవారైనప్పుడు తండ్రి నీకు స్తోత్రం నాయన అనేకులకి దీని ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. ఈ దినం రాలేకపోయిన బిడ్డలను కూడా మీరు దర్శించి రేపటి దినం మీరు తీసుకురామని నాయన కార్యక్రమం ప్రారంభం ముగిన వరకు మీరు అధ్యక్ష వహించి ఎంతో ఘనమైన రీతిలో జరిగించినందుకు వందనాలు చెల్లించుకొనుచు మరలా రేపటి దినమునకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మహోన్నతుడు మహాగణుడైన ఏసై నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses
as we forgive those who trespass against us, and lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, and ever and ever, forever and ever. Amen. పర్లోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పర్లోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక, మా హృదయం మాకు దయచేయము, మా ఋణులను క్షమించిన ప్రకారం మా ఋణం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుంచి తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలం నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమే. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు సదాకాలం తోయండి, వర్ధిల్ల చేయుగాక. ఆమేన్.